ప్రియుల రాత్రి మనం చెప్పుకున్నట్టుగా మనిషి నిజాన్ని నమ్మటం కంటే కూడా అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతాడు. అబద్ధాన్ని గుడ్డుగా నమ్ముతాడు. ఎలాంటి పరిశోధన ఉండదు. నిజాన్ని మాత్రం ఎలాంటి పరిశోధన చేయకుండానే తిరస్కరిస్తాడు. అందుకే మన పెద్దలు కూడా చెప్తుంటారు, నిజం గడప దాటే లోపు అబద్ధం మొత్తం ఊరు చుట్టూ వచ్చేస్తుంది అని. అదే జరుగుతుంది సమాజంలో. అబద్ధాలు ఏలుబడి చేస్తున్న కాలంలో, అసత్యం ఏలుబడి చేస్తున్న కాలంలో, అసత్యం ఆకాశమంత ఎత్తుకు విస్తరించినటువంటి దుర్దినాలలో మానవ జీవితం గడవడం అనేది శోచనీయం, బాధాకరం. అయినప్పటికీ మన బాధ్యత ఏంటంటే ఏది అబద్ధమో ఏది సత్యమో ప్రజలకు తెలియజేయాలి. విన్నోడు వింటాడు, వినలేనోడు పోతాడు, అది మనకు అనవసరం. చెప్పాల్సిన బాధ్యత దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా వాటిని గూర్చి సమాజంలో మాట్లాడాలి, వాటిని గూర్చి సమాజాన్ని హెచ్చరిక చేయాలి, వాటిని గూర్చి సమాజాన్ని చైతన్యపరచాలి, సమాజానికి అర్థవంతమైన వివేకాన్ని కలిగించేటువంటి సందేశాలు ఇవ్వాలి. అలాంటి సభలు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి, మీరు అందరూ పాల్గొంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా ఈ దయ్యాలు పట్టడం, దయ్యాలు పట్టాయని మనుషుల్ని నమ్మించటం, భ్రమకు గురి చేయటం, ఇదంతా ఒక మూఢనమ్మకం అని రాత్రి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. యాక్చువల్లీ దయ్యం పట్టింది అన్నప్పుడు మగాడిని పట్టాలి, ఆడవాళ్ళని పట్టాలి. పడితే ఇద్దరిని పట్టాలి కదా. జెండర్ ఫీలింగ్స్ మగాళ్ళకు మనుషులకుంటే కానీ దయ్యాలకు ఎందుకు ఉంటాయి మరి? కానీ ఎక్కువ శాతం సమాజంలో దయ్యంగా చూపించేది ఎవరిని చెప్పండి? చెప్పండి ఎవరిని? దయ్యం అనగానే మీకు మగాడు గుర్తొస్తాడా, ఆడవాళ్ళు గుర్తొస్తారా? చెప్పండి, పర్లేదు, అంతే కదా. ఎవరిని దయ్యాలుగా సినిమాల్లో కూడా చూపిస్తారు? మగాళ్ళని చూపిస్తారా, ఎక్కువ శాతం ఆడవాళ్ళని చూపిస్తారా? ఏదో ఒకటి రెండు సినిమాల్లో మగాళ్ళను దయ్యాలుగా చూపించిన 99 శాతం ఎక్కువ దయ్యం అనగానే మనకి స్ట్రైక్ అయ్యేది ఎవరు చెప్పండి? ఎవరు? మీరే. అంటే మీరంటే మీరు కాదు, ఆడవాళ్ళని. మగాళ్ళని ఎవరు దయ్యాలుగా చూపించరు, అలా దయ్యాలుగా చూపించిన పెద్దగా యాక్సెప్ట్ చేయరు, వాటికి అంత క్రేజు బజ్జు రాదు. ఎవరిని దయ్యాలుగా చూపిస్తే క్రేజ్ వస్తుందా అని ఆలోచిస్తే ఆడవాళ్ళు. మళ్ళీ నట ఆ ఆడవాళ్ళు కూడా ఎలా ఉండాలి అని అంటే వాళ్ళ జుట్టు విరబోసుకుని ఉండాలి. ఏ దయ్యం దువ్వుకోదా ఏంది? అన్నీ దొరికే దయ్యానికి ఓ దువ్వెం దొరకదా? కాసింత పారాసూట్ కొబ్బరిని దొరకదా? దొరకదు. ఏ బ్యాండ్ కొనుక్కోలేదా, అది తెచ్చుకోలేదా, పెట్టుకోలేదా? అంటే లేదండి, దయ్యానికి కొబ్బరి నూనె దొరకదు, దయ్యానికి దువ్వెం దొరకదు. కాబట్టి దయ్యం ఎప్పుడు తల విరబోసుకొని తిరుగుతూ ఉంటుంది, అంతేనా? ఇంకా దయ్యం ఏ బట్టలు వేసుకోవాలో కూడా మనోళ్ళే డిసైడ్ చేశారు. ఏ బట్టలు వేసుకోవాలి దయ్యం? తెల్ల చీర. మరి అమెరికాలో అయితే అక్కడ చీరలు ఉండవు కాబట్టి తెల్ల గౌను ఫ్రాంక్ వేసుకో, పెద్ద ఫ్రాక్, పొడవాటి ఫ్రాక్ వేసుకోవాలి. సరే, ఈ డిసైడ్మెంట్ అంతా చేసింది ఎవరు చెప్పండి? దయ్యం తెల్ల చీరే కట్టుకోవాలి, దయ్యం అలా తలెరబోసుకునే ఉండాలి, దయ్యం ఇలాగే ఉండాలి అని డిసైడ్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను. ఎవరండి డిసైడ్ చేసింది? మనుషులే కదా, మనుషులు డిసైడ్ చేసిందే కదా. స్క్రీన్ మీద మీకు ఒక దయ్యం ఫోటో చూపిస్తాను. మనుషులు డిసైడ్ చేసింది అని చెప్పడం కోసం ఒక దయ్యం ఫోటో చూద్దాం స్క్రీన్ మీద. ఒక వైట్ గౌను, విరబోసుకున్న జుట్టు, కళ్ళ కింద కాటుక నల్లగా ఉంటుంది. అంటే మామూలుగా ఆడవాళ్ళు కళ్ళ లోపల కాటుక పెట్టుకుంటారు, దయ్యాలు కళ్ళ కింద రాసుకుంటాయట, అంతే తేడా. పెద్ద తేడా ఏమి లేదు. మామూలుగా ఆడవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు కాటుక? ఇలా కన్ను ఇలా ఓపెన్ చేసి అలా పెట్టుకుంటారు సాధారణంగా మన దగ్గర, చాలామంది అక్క చెల్లెమ్మలు. దయ్యాలకు ఎక్కడ రాస్తారంటే ఇక్కడ రాస్తారు. అలా రాసేసరికి చూడడానికి అమ్మో అన్నట్టుగా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఈ క్రియేషన్స్ అన్నీ ఎవరు చేశారంటే మనుషులు చేశారు. పక్కాగా ఈ క్రియేషన్స్ అన్నీ ఎవరు చేశారు? మనుషులు చేశారు.
మనుషులు చేసి మన మీద రుద్దేశారన్న వాస్తవాన్ని నిన్న మనం నేర్చుకున్నాం. ఎన్నో అబద్ధాలు సమాజం నమ్ముతుంది, రైట్? రైట్. ఇది ఇలా ఉండగా, ఈ దయ్యాల కథలు ఎలా నడుస్తూ ఉండగా, చింత చెట్టుని, ఆ చింత చెట్టు మీద కూర్చుందని, గడ్డి మెడిచాటను ఉందని, రాత్రి నాకు కనబడిందని, వీపు మీద కొట్టిందని, అలాగే కొరివి దెయ్యాలనే ఉంటాయని, అవేమో మండుతూ వెలుగుతూ ఉంటాయని, ఇలాంటి కాకమ్మ కథలు ఎన్నో చెప్పేయడం వల్ల, వాటన్నిటినీ నమ్మేయడం వల్ల వెనువెంటనే ఏం పుట్టించారంటే ఒక వైద్యాన్ని పుట్టించారు. ఆ వైద్యం ఏంటట? అల్లోపతి వైద్యం తెలుసు మనకి, హోమియోపతి వైద్యం తెలుసు, ఆయుర్వేద వైద్యం తెలుసు, ఇంగ్లీషు వైద్యం తెలుసు, నాటు వైద్యం తెలుసు. ఇన్ని వైద్యాలు ఉన్నాయి కాబట్టి మా వైద్యం లేకపోతే ఎట్టా అనుకున్నాడు వాడు. ఇన్ని వైద్యాలు ఉన్నాయి, ఇన్ని వైద్యాలు ఉన్నప్పుడు మా వైద్యం లేకపోతే బాగోదు అని ఏం చేశాడు? ఒక వైద్యాన్ని పుట్టించాడు. ఆ వైద్యం ఏంటట చెప్పాలి ఎవరైనా? ఆ వైద్యం ఏంటి? భూత వైద్యం అట. ఏ వైద్యం? భూత వైద్యం. మనుషులకే సరిగ్గా వైద్యం అందక చచ్చిపోతుంటే భూతాలకు వైద్యం ఏంటారు? దౌర్భాగ్యుడా. లేని భూతాలకు వైద్యం ఏంటి? ఉన్న మనుషులకే అందక చచ్చిపోతున్నారు, వైద్యం అందక చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్ అవుతుంది, సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లి దిక్కు ఉండదు, సరైన సమయానికి అంబులెన్స్ రాదు, ఒకళ్ళు వచ్చినా అక్కడ డాక్టర్ ఉండడు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే పట్టించుకునే నాదుడు ఉండడు. ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే డబ్బులు కడతాం కాబట్టి ఇంకా తొందర తొందరగా అయినా తీసుకెళ్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆ మాత్రం పట్టింపు కూడా ఉండదు. కాబట్టి వైద్యం అందక చచ్చిపోతున్నారు. గర్భిణీ స్త్రీలు వైద్యం అందక చచ్చిపోతున్నారు. అప్పుడే పుట్టిన పసిపిల్లలు వైద్యం అందక చచ్చిపోతున్నారు. ముసలి వాళ్ళు వైద్యం అందక చచ్చిపోతున్నారు. అసలు మన దేశానికి పట్టిన దరిద్రాలలో వైద్యం అందకపోవటం అనేది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన దేశంలో నిరుద్యోగం ఉంది, వైద్యం సరిగా అందకపోవటం అనేది ఉంది, ఆహార లోపం ఉంది, ఇలాంటి ఎన్నో సమస్యల్లో ఇది ఒక ప్రధానమైన సమస్య, ప్రధానమైన సమస్య. ఇంత సమస్యను పెట్టుకొని దేనికట వైద్యం? ఇప్పుడు భూత వైద్యం. ఇందుకు భూత వైద్యం పేరుతో ఏమైనా మందులు ఇస్తారా? మందులు ఏమైనా ఇస్తారా? పోని మనిషిని క్యూర్ చేసే మాటలు ఏమైనా చెప్తారా? చెప్పరు. పోనీ ఏమైనా బాగు చేసే విధంగా ఏమైనా నిలబెట్టే విధంగా ఏమైనా చెప్తారా? అలాంటివి ఏం చెప్పరు. మరి ఏం చేస్తారు? జుట్టు పట్టుకుని ఊపటం, చెప్పుతో కొట్టడం, వేపరొట్టలతో బాధేయటం, మనిషిని నీళ్ళే చంపేస్తారు, నీళ్ళే చంపేస్తారు. కరీంనగర్లో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, కరీంనగర్లో రజిత అనే ఒక అమ్మాయిని ఇంట్లో వాళ్ళందరూ కలిసి దయ్యం పట్టిందని చెప్పి భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్లారు. మీరు ఆ పేపర్ కటింగ్ చూడొచ్చు, భూత వైద్యం, ప్రాణాలు కోల్పోయిన రజిత. ఏ వైద్యం? భూత వైద్యం. అసలు ఏమైనా సర్టిఫికెట్ ఉందా? గవర్నమెంట్ అప్రూవల్ ఉందా దీనికి? ఈ వైద్యానికి గవర్నమెంట్ అప్రూవల్ లేదు, ఎలాంటి సర్టిఫికెట్లు ఉండవు ఈ భూత వైద్యులకి, కానీ వైద్యం చేస్తారు. సో ఈ రజిత అనే అమ్మాయిని తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏం చేశారట? కొట్టిందే కొట్టడం చితక్ కొట్టేశాడు. వాస్తవానికి ఆ అమ్మాయి మానసిక రుగ్మతతో బాధపడుతుంది. డిసోసియేటెడ్ ఐడెంటిటీ డిజార్డర్ అంటారు ఆ వ్యాధి. డిసోసియేటెడ్ ఐడెంటిటీ డిజార్డర్ అంటే దయ్యాలు పట్టనట్టుగా, పూనకాలు వచ్చినట్టుగా, ఏదో చిత్ర విచిత్రంగా ప్రవర్తించటం, మానసిక రుగ్మత, మెంటల్ ఇల్నెస్, మెంటల్ డిజార్డర్. ఈ మెంటల్ డిజార్డర్ తగ్గాలంటే రాజమండ్రిలో మనకు ప్రముఖ వైద్యులు ఉన్నారు, రామారెడ్డి గారు. సో అలాంటి ఆయన దగ్గరికి మానసిక వైద్య నిపుణులు, మానస హాస్పిటల్ అంటారు, అలాంటి చోటకు తీసుకెళ్తే వీళ్ళు క్యూర్ అయిపోతారు, ఈ రజిత లాంటి అమ్మాయిలు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి తీసుకెళ్లకుండా, ఎక్కడ తీసుకెళ్లారంటే ఇలాంటి ఒక భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు.
వాడు ఏం చేశాడంటే కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడుతూనే ఉన్నాడు. అసలే రోగి, ఒంట్లో బాగలేదు, సమయానికి తిండి ఉండదు, ఇంట్లో వాళ్ళు కూడా సరిగా పట్టించుకోరు, భయపడుతూ ఉంటారు, ఎవరి దగ్గరికి రారు. అప్పుడు బాడీలో ఫంక్షన్స్ అన్నీ తేడొచ్చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇచ్చి, మంచిగా వైద్యం అందించి, మందులు ఇప్పించి, చక్కగా అందరూ కలిసి కూర్చోబెట్టి చుట్టూతా ఉండి, కొంతమంది అలాంటి టైంలో ఆత్మహత్యలు కూడా చేసుకుని చచ్చిపోతుంటారు, చుట్టూతా ఉండి జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు కోలుకుంటారు, కొన్నాళ్ళు కోలుకుంటారు. ఎంత పెద్ద గాయమైనా కొన్నాళ్ళకి ఏమవుతుంది, తగ్గుతుంది. అది మనసుకు తగిలిన గాయమైనా తగ్గుతుంది, శరీరానికి తగిలిన గాయమైనా ఏమవుతుంది, తగ్గుతుంది. కొన్నాళ్ళు వెయిట్ చేయాలి, దానికి మన సహకారం కావాలి, చుట్టూ ఉన్న వాళ్ళ సహకారం కావాలి. పట్టించుకోకపోతే గాయం పెరిగిపోద్ది, పట్టించుకోకపోతే వ్యాధి ముదిరిపోద్ది, వాళ్ళు చచ్చిపోతారు. సో ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాడి చేతులు పెడితే వాడేంటి, కొట్టడమే వాడికి తెలిసిన విద్య, అదే వైద్యం. వాడి చేతిలో ఉన్న వైద్యమే కొట్టడం. చూడండి మీరు స్క్రీన్ మీద, వాడి చేతిలో ఉన్న వైద్యమే కొట్టడం. కొట్టి 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 చంపేశాడు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే, లేదండి ఇంకా అమ్మాయి మీకు దక్కలేదు, ప్రాణం పోయింది అని చెప్పారు. అప్పుడు మీడియా మేల్కొంది, అప్పుడు మీడియాలో వార్త వచ్చింది. ఇప్పుడు ఆలోచించుకుంటారు వాళ్ళు, అరే రే, ఆ రోజే మేము ఒక మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళుండుంటే ఈ అమ్మాయి బాగుపడేది కదా, దయ్యం పట్టేసిందని చెప్పేసి మేము అనవసరంగా కొట్టాం. ఎందుకంటే దయ్యం పట్టడం అంటే ఏంటి అసలు, ఏ రుజువులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని తలేర పోసుకుంటే దయ్యం పట్టేసినట్టేనా మీ లెక్కల్లో, ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే దయ్యం పట్టేసినట్టేనా, పిచ్చి చూపులు చూస్తుంటే దయ్యం పట్టేసినట్టేనా, అర్ధరాత్రి లేచి అటు ఇటు నడుస్తుంటే దయ్యం పట్టేసినట్టేనా, నిద్రపోకుండా కూర్చుంటే దయ్యం పట్టేసినట్టేనా? కాదు, ఇట్స్ ఎ డిజార్డర్, ఇట్స్ ఎ మెంటల్ ఇల్నెస్. అది మనకు అర్థమైతే వాళ్ళని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తాం. అర్థం కానప్పుడు ఇదిగో ఇలా చేస్తాం. ఇది ఎందుకు ఈరోజు సమాజంలో పేరుకుపోయింది అని అంటే, మనుషుల బలహీనతల్ని క్యాస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. అప్పుడే మనం ఏం చేస్తామంటే, ఏమండి దయ్యం పట్టిందండి, నమ్మేశాం. నమ్మేసిన తర్వాత వీడు ఏం చేస్తాడంటే, పలానా ఆయన దగ్గరికి వెళ్ళి తాయెత్తు తెస్తా అంటాడు. ఏ వంట తాయెత్తులో చెప్పు, బూడిద, బూడిదే కాదా, బూడిదే, ఒక రేకు ముక్క, ఆ రేకు ముక్కలో వేసిన బూడిద, ఆ బూడి తెచ్చి చేతికి కడతారు. ఆ చేతికి కడితే ఏమైంది, మనిషి బాగుపడతాడా, మనిషి బాగుపడతాడా, బాగుపడ్డు. అందాల్సిన సమయానికి వైద్యం అందాలి, బాగుపడ్డ మనిషి. సో ఆ అవతలవాడు, ఆ తాయెత్తు ఇచ్చేవాడు, 100, 200, 300 మీ దగ్గర తీసుకొని మీ చేతిలో తాయెత్తు పెట్టి వెళ్ళండి అంటాడు, మీరు తెచ్చుకుంటారు. కొంతమంది అందులో ఏదో శక్తి ఉందని నమ్మి బాగుపడిపోతుంటారు. ఇది కట్టుకున్నాను కాబట్టి నాకు తగ్గిపోద్ది అన్న నమ్మకం, ఇంకంతే. అలాంటి నమ్మకాన్ని మనోళ్ళ దగ్గర కూడా బోలెడని ఉన్నాయి. ఎక్కడికో వెళ్తారు, చిన్న పారాషూట్ కొబ్బరి నుండి డబ్బా పట్టుకెళ్తారు, అయ్యగారు దీనికి ప్రార్థన చేయండి అంటారు, ఆయన వేలు ముంచి ప్రార్థన చేస్తాడు. అంతే నమ్మకం, ఇది రాసుకుంటే నాకు తగ్గిపోద్ది అన్న నమ్మకం, అంతే. చిన్న చిన్నవి ఆ నమ్మకంతో పోతుంటాయి, పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి కొన్ని కొన్ని పోవు. కరోనా వచ్చింది, కొబ్బరి నూనె తగ్గిపోయింది ఏంటి, కొబ్బరి నూనెలు అమ్ముకునే బ్యాచ్లో పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, కొబ్బరి నూనెలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకు కూడా కరోనా వచ్చేసింది. ఆ కరోనా టైంలో కొబ్బరి నూనె వ్యాపారం నడవలా, రండి మా దగ్గర రండి, మా కొబ్బరి నూనె పట్టుకెళ్ళండి కరోనా తగ్గిపోద్దని ఎవడైనా ప్రచారం చేశాడా టీవీలో, ఎవడైనా ప్రచారం చేశాడా, చేయలా. ఏ ఎందుకు నీకంత గుండెదమ్ము లేదు, ఒకప్పుడు మా కొబ్బరి నూనెకి క్యాన్సర్ పోయిందన్నావు, ఒకప్పుడు మా కొబ్బరి నూనెకి ఎయిడ్స్ పోయిందన్నావు, ఒకప్పుడు మా కొబ్బరి నూనెకి అద్దెగిపోయింది ఇద్దెగిపోయిందని టీవీలో పబ్లిసిటీ ఇచ్చుకున్నావు, మరి ఈ రోజు ఎందుకు కరోనా టైంలో ఎక్కడ తెచ్చావు అని అడిగితే ఎవడో అయిపోద్దానో లేడు, ఎక్కడికో పోయారు. ఇంక వాళ్ళకు కూడా వచ్చి తెచ్చారు చాలామంది. ఇటు క్రైస్తవ్యంలోనూ మోసగాళ్ళు ఉన్నారు, అటు హైందవ్యంలోనూ మోసగాళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పటికే చెప్తున్నాను, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు, బలహీనతలను క్యాష్ చేసుకునేవాడు ఉంటాడు. ఎవడైతే బలహీనుడిగా ఉన్నాడో ఆ బలహీనతని క్యాష్ చేసుకుని డబ్బు చేసుకుని వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ముందు మానసిక పరిపక్వత కావాలి, మానసిక పరిణతి కావాలి.
ఆ పరిణతి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఆలోచిస్తారు అన్నిటినీ. ఆ పరిణతి లేని వాళ్ళు ఎప్పటికీ ఆలోచించరు. రైట్? అలా ఈ భూత వైద్యం పేరుతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇప్పటికీ కొన్ని వందలు వేలు, కొన్ని వందలు వేల మంది ఉన్నారు ప్రియులారా. ఇక క్రైస్తవ్యంలో పరిస్థితి మనం చూస్తే చూడండి, దయ్యాన్ని వదిలించడానికంటే ఒక పాస్టర్ గారు ఏం చేశాడో చూడండి. చూడండి, కొత్త కొత్త వింతలు వింతలు ఇవన్నీ పేపర్లో వచ్చేసరికి దేవుని నామానికి అవమానం. లిప్కిస్ పెట్టేటట్టు చూడండి, ఒక ఆమెకు దయ్యం పట్టిందని తీసుకెళ్లారట. చూడండి అక్కడ చదవండి పేపర్లో వచ్చిన వార్త. దయ్యాన్ని వదిలించడానికి పాస్టర్ గారు ఏం చేశారట? లిప్కిస్ అట. లిప్కిస్ అంటే మూతి మూతి నాక్కోవడం అనమాట. ఇంకా ఎంతకంటే ఏం చెప్పాలి? అచ్చ తెలుగులో దోళ్ళలాగా. సో ఆమెలో దయ్యం ఉంది, నాలుగు తగిలిస్తే బయటకు వస్తుంది అంటూ మన గ్రామాల్లో మంత్రగాళ్ళు అంటుంటారు. దయ్యం పట్టిందిన వ్యక్తిని కొట్టడం మనం తరచు చూస్తూనే ఉంటాం. కానీ జింబాబ్వేలో ఒక చర్చి పాస్టరు మరో అడుగు ముందుకేశాడు. ఓ మహిళకు దయ్యం పట్టిందని తెలిపిన ఆ పాస్టరు ఆ మహిళకు లిప్కిస్ ఇచ్చి దాన్ని బయటికి తీసుకొచ్చారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవుడు ఒక మాట అన్నాడు, మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య ఏమవుతుంది? దూషింపబడుతుంది. ఎవరిని బట్టి? అరే మిమ్మల్ని బట్టారా నాయన? మీలాంటి వాళ్ళు ఉండబట్టే అన్యజనులు నా నామాన్ని అవమానపరుస్తున్నారు. మొత్తం క్రైస్తవ్యాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. సేవకులందరూ చెడ్డోళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు. బైబిల్ అంతా చెడ్డదన్నట్టు మాట్లాడుతున్నారు. చివరికి యేసుక్రీస్తుని కూడా దూషించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇదిగో ఇలాంటి భయంకరులు ఉండబట్టి. నేను ముద్దు పెట్టుకుంటే దయ్యం పోద్దని ముద్దు పెట్టుకున్నాడంటే వాడు ఎంత క్రూరుడై ఉండాలి, వాడు ఎంత క్రూరుడై ఉండాలి. అలాంటి క్రూరుల్ని పెంచి పోషిస్తున్నటువంటి విశ్వాసుల్ని ఏమనాలి? ముందేళ్ళని అన్నాలి. అప్పుడు కానీ వాళ్ళకు బుద్ధి రాదు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు మన చుట్టూతా వ్యాపించి ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారంటే, ఒక అబద్ధం, ఒక మూఢనమ్మకం వేళ్ళూనుకుపోతే దాని నుంచి ఇంకెన్ని పుట్టుకొస్తాయి అనటానికి ఇవి నిదర్శనాలు. ఇవి నిదర్శనాలు. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు చాలానే జరుగుతున్నాయి. చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఈ దయ్యాలు దయ్యాలు పట్టేయని వదిలించడానికి కష్టపట్టాలు, శ్రమ పట్టాలు, మోసం చేయటాలు, వాటికి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవటాలు. ఇంకొక వీడియో చూద్దాం మనం, స్క్రీన్ మీద ఒక వీడియో చూద్దాం. ఒక చర్చిలో జరిగినటువంటి వీడియో చూడండి. అలా వేదిక దగ్గరికి పరుగులు ఎత్తుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. అదో ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే అమాయకులు నమ్ముతారు తొందరపడి. పాస్టర్ గారు వచ్చారండి పలాయన వేదిక మీద ఉన్నాడు, అదిగో అదేలా పిచ్చోళ్ళు అరుస్తూ ఉన్నాడు. అలాగా అరుస్తూ ఉంటే వీళ్ళు మధ్యలోంచి లేచిపోయారు, ఊగిపోయారు. ఊగిపోతే వెళ్ళిపోయి మీద పడిపోయారండి. ఇంకా ఒంటి మీద కొట్లు ఉన్నాయి, ఓడిపోయినా కూడా తెలియకుండా వెళ్ళి అక్కడ వైపు కొట్టేసుకుంటున్నారండి. గెలగల కొట్టేసుకుంటున్నారు. ఆ కొట్టేసుకుంటుంటే ఏమైపోతుంది? లోపల నుంచి దయ్యాలు వెళ్ళిపోతున్నాయండి. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? దయ్యం వెళ్ళిపోయిందని ఎలా తెలిసింది వాళ్ళకి? అసలు దయ్యం అని ఎలా చెప్పారు మీరు? అది ఇలాంటి సంఘటనలు బైబిల్లో ఎక్కడైనా జరిగాయా అని చూడాలి మొదట. ఇలాంటి సంఘటనలు బైబిల్లో ఎక్కడైనా జరిగాయా? ఇలాగ పూనకాలు వచ్చినట్టు కొట్టుకోవడం చర్చిలో కాబట్టి మనకు అలా అర్థమైంది. బయట జాతరలు జరుగుతుంటాయి మన సోదరులవి, మన చుట్టూ జరిగేవే, మనం ఎన్నో చూసాం, అక్కడి నుంచే కదా వచ్చాం మనం. ఆ జాతరలలో కూడా చాలామంది ఏం చేస్తారు తెలుసా? డప్పు శబ్దం వినబడగానే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? పూనకం వచ్చేస్తుంది. ఏ డప్పు కొట్టలేదు అనుకోండి, పూనకాలు రావు. నిజం ఇది. సౌండ్ లేకపోతే పూనకం రాదు, సౌండ్ ఉన్నప్పుడే పూనకం వస్తుంది. అంటే అది కూడా ఒక మానసిక రోగం. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఒకసారి పరిగెట్టుకొచ్చి రోడ్డు మీద పడిపోతుంటారు డప్పు శబ్దం వినబడగానే. ఆ బీట్ గట్టి కొట్టేసరికి దడ 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 దడమని కొట్టేసరికి లోపల నుంచి వాళ్ళకి ఏదో తెలియని ఒక ఉద్వేగానికి గురైపోతారు. మెంటల్ డిజార్డర్ అది. మా ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు.
ఆ శబ్దం వినకపోతే ఏమీ లేదు, శబ్దం మొదలవగానే వచ్చేస్తారు. అలాగే వీళ్ళు కూడా ఒక రకమైన మానసికంగా ఒక రకమైన దాన్ని హిప్నాటిజానికి గురి చేస్తారు. ఇప్పుడు దయ్యాలు బయటికి రాబోతున్నాయి, మీలో చాలామందిని దయ్యాలు పట్టేశాయి, ఆవహించున్నాయి, ఇప్పుడు నేను మొదలెట్టగానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తారు అనగానే ఈ మధ్యలో వాళ్ళు లేచిపోయి ఆ బాబా నేనే బాబా దయ్యాన్ని, కాసేపు వచ్చి ఒక డ్యాన్స్ వేసి వెళ్ళిపోతా, నువ్వు నీ మైక్లో నీ హడావు నువ్వు చేసుకో అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఏముండదు, ఎక్కడ చూసినా అదే, ఊగుతారు కాసేపు, దొల్లుతారు కింద పడి, తర్వాత నీరసాలు వస్తాయి, ఒక ఓఆర్ఎస్ తాగుతారు లేకపోతే డ్రింక్ పట్టిస్తారు. మరి దయ్యానికి నీరసం రావడం ఏటో నాకు అర్థం కాదు. ఆ తర్వాత లేపి ఇంటికి మోసుకెళ్ళిపోతారు, అంతే తేడా, అంతకు మించి ఏముండదు అక్కడ. ఇలాంటివి ఇన్ని చూసేసాం ఇప్పటికి, ఇన్ని నమ్ముతారు. మీరు అనుకోవచ్చు ఇలాంటి వీడియోలు మతోన్మాదులు చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేసి ఇదిగో క్రైస్తవ్యంలో చూడండి సేవకులు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని వాళ్ళని చూపించి క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తుంటారు. అరే నాయన మీ దగ్గర ఇలాంటి వాళ్ళు ఇంకా బోలెడంతమంది ఉన్నారా నాయన, అందులో ఒక నేరుకొచ్చా చూపిస్తా చూడు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఒక క్రైస్తవ్యంలోనే కాదు హిందూ మతంలోను ఇస్లాములోను చాలా చోట్ల చాలామంది మనకు కనబడుతుంటారు. నమ్మేవాడు ఉన్నంతకాలం ఇలా మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. సో హైందవీలో కూడా అలాంటి వాడు ఒకడు ఉన్నాడు చూడండి, వాడు ఆడావిడు చూడండి, స్వామీజీ ఉఫ్ అంటున్నాడు. సరణ చమీకా మారో ఆర్టేజ్ మారో సరణ చమీకా ఆర్టేజ్ మారో సరణ చమీకా ఆర్టేజ్ మారో సరణ చమీకా ఓ హే సన్యాసి బాబా హే బాగేశ్వర బాలాజీ జంజీర్ సే బాంధా దా ఇన్ పే తోకో ఓ భవన తిరుగ్రహ ఇందాక పెట్టిన వీడియో ఈ వీడియో పక్క పక్కన పెట్టి చూడండి, మీకు ఏమైనా తేడా కనిపించిందా? అక్కడ బట్టలు మారే, ఇక్కడ బట్టలు వేరేగా ఉన్నాయి, అంతే తేడా. అక్కడ చర్చి, ఇక్కడేమో ఏదో వాళ్ళకి సంబంధించిన ఆలయం, తేడా ఏమీ లేదు. రెండు చోట్ల జరుగుతున్న తంతు ఒకటే. చర్చి పేరు చెప్పుకుని ఆ చర్చిలో చేస్తున్న ఈ తంతు, ఇదో దేవాలయం పేరు చెప్పుకుని ఆ దేవాలయంలో చేస్తున్న తంతు, రెండు ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదు. దీన్ని బట్టి కొంచెం తెలివైనడైతే ఆలోచించాలి, ఓహో అక్కడ ఆ దేవుడు అలాగే దయ్యాన్ని ఎలగొడుతుంటే ఇక్కడ ఈ దేవుడు ఇలాగే ఏం చేస్తున్నాడు, దయ్యాన్ని ఎలగొడుతున్నాడు, ఇదేనా దయ్యం అంటే? ఒక మానసిక రోగి దయ్యం అవుతాడా? ఒక మానసిక రోగి దయ్యం అవుతాడా? ఆలోచించండి, దయ్యం అంటే అదా? ఇంకా విచిత్రం ఏంటంటే దయ్యాలు ఎప్పుడు ఎవరిని పడతాయి అంటేనటండి, కోరికలు తీర్చుకోవడానికి. ఎవరిని పడతాయి? డైలీ కూలికి పోయే వాళ్ళని, ఏ రోజు 500 ఆరోగ్య తెచ్చుకునే వాళ్ళని, పాపం వాళ్ళ ఆయన ఏ లారీ డ్రైవరో ఆటో డ్రైవరో, వీళ్ళ ఎంత అంత పాపం ఏ రోజు డబ్బులు ఆరోగ్య తెచ్చుకు కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు మానవాడు, అలాంటి వాళ్ళు భార్యల్ని. అంటే ఎక్కడ చూసినా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోనే దయ్యాలు పడతాయి తప్ప, బాగా కోట్లు సంపాదించేసి మేడలు మిద్దెలు కట్టేసి దేనికి లోటు లేదన్న వాళ్ళు ఎవరి ఇళ్లల్లోనూ ఏం పట్టట్లేదట, దయ్యాలు పట్టట్లేదే. ఇప్పుడు దయ్యానికి కోరికలు తీర్చుకోవడానికి దయ్యం పట్టిందండి, దాని కోరికలు తీరకట ఈయన ఎవరినో పట్టిందట. కోరికలు తీర్చుకోవడానికి దయ్యం పడితే ఏ పూజా హెగ్డేనో, ఏ ఐశ్వర్య రాయ్నో, ఏ సుస్మిత సేన్నో ఇలాంటి వాళ్ళు పట్టింది అనుకోండి దయ్యం, వాళ్ళ దగ్గర బోల్ డబ్బులు ఉంటాయి, కావలసిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. లేకపోతే ఏ చిరంజీవి గారినో, నాగార్జునో, వెంకటేశనో, బాలకృష్ణనో పట్టేసింది అనుకోండి, గొడవ లేదు కదా. కరువు ఉండదు, మోదీ గారిని పట్టేసుకుంటే ఇంక మొత్తం దేశం అంతా దయ్యం చేతిలో ఉంటుంది, అంతే కదా. కానీ అలాగే ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోదే దయ్యం, డబ్బులున్న వాళ్ళని, సెలబ్రిటీలని, అనిల్ అంబానీని పట్టేసుకుంది అనుకోండి, అబ్బాబ్బా ఇంకేం లోటు. ఏ అనిల్ అంబానీనో పట్టేసుకుంటే రిలయన్స్ అధినేత, ఇంకేం లోటు లేదు. ఇంకా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, లక్ష్మీ మిట్టలు ఇలాంటి వాళ్ళని దయ్యాలు పట్టుకో, మరెవరిని?
పసుపు నీళ్ళు తాగే బ్యాచ్నే పట్టుకుంటాయి, మరి ఏందో అది కదా. దీన్ని బట్టి అయినా మనకు అర్థం కావాలి, ఇదంతా ట్రాష్, ఇదంతా మోసం, అబద్ధం అని. బలహీనుల బలహీనతలను క్యాష్ చేసుకోవడం తప్పితే ఏమీ లేదు. ఇదంతా నువ్వు నమ్ముతున్న కొలదీని చుట్టూ కనబడుతున్న అబద్ధాలు ఒక వలయాల్లాగా ఆక్రమిస్తాయి. ఆ వలయాలే నీకు నిజాలన్నంతగా భ్రమకు గురి చేస్తాయి. ఆ భ్రమలోనే మనం బతుకుతున్నాం. ఎన్ని భ్రమల్లో మనం బతుకుతున్నామంటే అపొస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయంలో ఒక సంఘటన వ్రాయబడింది. చదివినప్పుడల్లా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజులకి ఈ రోజులకి మార్పు ఏమి రాలేదంటబ్బా అనిపిస్తుంది. అపొస్తలుల కార్యాలని ఈ గ్రంథం రాయబడి నేటికి సుమారుగా 2000 సంవత్సరాలు కావస్తుంది. నేటికి సుమారుగా దాదాపు 2000 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది. ఆ టైంలో మనుషులు ఎలా ఉండారంటే 8, 9 అపొస్తలుల కార్యాలు 8, 9 చూడండి. సీమోను ఒక మనుష్యుడు లోగడ పట్టణాల్లో గారడీ చేసేవాడట. ఏం చేసేవాడట? గారడీలు. ఇప్పటికీ జరుగుతున్నవి అవే గారడీలు. దయ్యాన్ని తీసుకు వేదిక మీద తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్న మేకప్ వేస్తారు. మీరు అందరూ అమాయకులు అలా కూర్చొని చూస్తుంటారు. ఓ మనిషిని తీసుకొస్తారు, తీసుకొచ్చి ఓ జుట్టు పట్టుకుని ఊపుతుంటారు, లేకపోతే ఏదో చేస్తుంటారు, కింద పడగొడతారు. దయ్యమా పో అంటాడు గట్టిగా. దానికి తగ్గట్టే ఆవిడ యాక్షన్ కూడా ఆస్కార్ అవార్డు రేంజ్లో ఉంటుంది. మనం అలా నూరేళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటాం, పురుగులు ఇల్లు వస్తుంటాయి ఉంటాయి నోట్లోకి. సో అక్కడ షో నడుస్తుంది, ఒక మ్యాజిక్ షో లాంటిది. ఆ షో మొత్తం పూర్తయిపోయిన తర్వాత అబ్బబ్బబ్బ రాత్రి ఒక ఐగారు వచ్చారండి, దయ్యాలు కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయినండి మేము. ఈ దయ్యాలు ఏమో చప్పట్లు కొట్టి వెళ్ళిపోయినాయండి, పెద్ద తేడా ఏమీ లేదు. అవి కేకలిసిపోయిన దయ్యాలు, ఇదేమో చప్పట్లు కొట్టిపోయిన దయ్యాలు. పైన ఆడించిన దయ్యం ఇంకో పెద్ద దయ్యం, అది దయ్యాల బాబు అనమాట. వీటికి రోజు జనాకర్షణ, జనాలు రావాలంటే ఏం చేయాలండి అంటే ఇలాంటి జిమ్మిక్కులు చీప్ ట్రిక్లు చేయాలండి. అప్పుడు జనాలు వస్తారు, మనకి పాపులారిటీ పెరుగుతుంది, గొప్ప దయ్యములను వెళ్ళగొట్టే వరము కలిగిన దైవజనుడని పేరు వస్తుంది అని అనుకుంటున్నారు జనాలు. అలాంటి గారడీలు సీమోనను ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడీ చేసేవాడు. ఈ గారడీ చేసేవాడు తాను ఎవడో ఒక గొప్పవాడనని చెప్పుకునేవాడట, చాలా గొప్పవాడని చెప్పుకునేవాడట. కరోనా టైంలో చూడండి, ఈ పేటాధిపతులు, ఈ స్వామీజీలు, ఆ వైజాగ్ స్వామీజీ మొన్ననే మన సీఎం గారు వెళ్ళి కాళ్ళు మొక్కొచ్చాడు, స్వరూపానందేంద్ర సరస్వతి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మే నెలలో కరోనా పోద్ది, మొత్తం పోద్ది అన్నాడు. ఎప్పుడు? ఫస్ట్ వేవ్లో. సెకండ్ వేవ్లో జనాలే పోయారు. ఫస్ట్ వేవ్లోనే మే నెల నాటికి కరోనా పోద్దని స్టేట్మెంట్ ఇచ్చాడు పబ్లిక్గా. పేపర్లో స్టేట్మెంట్, టీవీల్లో స్టేట్మెంట్, ఒక్కడ కూడా నోరు రాలేదు వెళ్ళి అడగడానికి. ఏ మీడియా అయితే ఇంటర్వ్యూ తీసుకుందో అదే మీడియా వెళ్ళి అడగాలి కదా స్వామీజీని, ఏమయ్యా స్వామీజీ మే నెలలో కరోనా పోద్దన్నావు, కరోనా బాగుడేటి బోలేడు, అంతమందిని పట్టుపోయింది, ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్లో అయితే గుట్లు గుట్లుగా చచ్చిపోయారు, మరి నువ్వు చెప్పిన సోదేందయ్యా అని అడగాలి ఎవడ అడగల. ఇంకొక ఆయన మన క్రైస్తవ్యంలో ఒక ఆయన, కరోనాను ఉరికమ్మ ఎక్కిస్తా, ఉరికమ్మ ఎక్కిస్తా అన్నాడు. కరోనాను ఉరికమ్మ ఎక్కి పిచ్చమాటలు కాకపోతే ఏదైనా కంటికి కనబడ్డాను కదా, ఖైదీయా లేకపోతే ఏమైనా నేరస్తుడే, అది ఎక్కించింది అందరినీ సమాధి పెట్టులోకి, నువ్వెక్కించడం కాదు. దానికి జేజేలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, దీనికి జేజేలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకంతే మనం జేజేలు కొట్టుకుంటూ పోవడమే. ఎందుకంటే తానేదో గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. జాగ్రత్తగా చదవండి. ఆ రోజుల్లో ఈ గారడీ సీమోన్ అనే వ్యక్తి సమరయ జనుల్ని ఏం చేస్తున్నాడట? విభ్రాంతి పరుస్తున్నాడట, విభ్రాంతికి గురి చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు. అంటే భేదోడం లేదు, పెద్దోడం లేదు, చదువుకున్నోడం లేదు, చదువులేనోడం లేదు, అందరూ ఆ మాయలో పడిపోయారట. ఆ మాయలో పడిపోయి అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు చివరికి ఏం చేశారట? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే, ఈ గారడీ సీమోనే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము ఇదే పని గారడీలు చేయించు, వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. చూసారా, జనాలు లక్ష్య పెట్టడం,
బలహీనత, ఎంత బలహీనత చూడండి. అసలు దయ్యం అంటే ఏంటి? ఇలా దొర్లితే ఏమొస్తుంది? ఇలా దొర్లితే దానికి ఏమొస్తుంది? ఇలా నానా హైరాణ చేస్తే దానికి ఏమొస్తుంది? ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే దానికి ఏమొస్తుంది? ఇదా దయ్యాల పని అని ఆలోచించలేని మూర్ఖత్వం, మూఢత్వం మనుషుల్లో ఉంది. కాబట్టి ఎప్పటికీ మూఢనమ్మకాలు ఏలుబడి చేస్తున్నాయి. అంతెందుకు? ఒక నిమ్మకాయకి, రెండు ఎండుమిరపకాయలకి ఒక చిన్న ఓసం ఒక గుచ్చి అక్కడ పడేసాను అనుకోండి, మీరు దాన్ని తొక్కుతారా? ఏ పోని దాటి వెళ్తారా దాని మీదుగా? ఏ లేకపోతే మీ ఇంటి ముందు స్టార్ ముగ్గేసి అందులో కోడిపిల్ల పేక్కోసి పెట్టి ఆదివారం తినేది అదే, కానీ ఒక కోడిపిల్ల పేక్కోసి పెట్టి ఆ స్టార్లో ఒక్కో స్టార్ దగ్గర ఒక నిమ్మకాయ పెట్టి నాలుగు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పెట్టిపోయాం అనుకోండి, పొద్దున్న లేచి ఇంకా నానా హైరాణ చేశారు పేట పేట అంతా, మీడియాని తీసుకొచ్చేస్తారు. ఇక్కడ ఏదో జరిగిందండి. ఏం జరిగిందట? అమ్మ ఒడి, అమ్మబడి, పెద్దోళ్ళ బడి, పేదోళ్ళ బడి కాదు, శాతబడి. అటు ఇదేం బడో మరి శాతబడి? అసలు దానికి పద్ధతి పాడు ఏమీ లేదు. నమ్మేలా సినిమాలు తీశారు, మనం నమ్మేశాం. అసలు ఉందా చేతబడి అనేది? ఉందా? లేదయ్యా బాబు, అది పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధం. అదే నిజమైతే మన రాజకీయ నాయకులు పార్టీ ఓడికి రోజు ఈ బడిలోనే ఉండాలి. ఏ బడి అది? చేతబడి కదా. ఆ పార్టీ ఓడికి పెట్టేస్తే మధ్యంతర ఎలక్షన్లు వచ్చేస్తే ఎంతే? 5 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లా. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోక్కర్లా. ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకోక్కర్లా. మీడియాలో పడి కొట్టుకు చావక్కర్లా. ఆయన దించాలంటే ఈ బడిలోకి వెళ్తే సరిపోతుంటుంది. ఆ బడే దించేస్తుంటుంది. ఈ రోజుల్లో వెంట్రుకలు దొరకడం పెద్ద కష్టమే ఉంది. ప్రతోడు మంగళ షాప్కి, బ్యూటీ పార్లర్కి వెళ్తానే ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తెచ్చుకొచ్చి కావాలనుకుంటే, పోనీ బట్టలు కావాలనుకుంటే ఏ లాండ్రీకో, చాకలోళ్ళకో, లేకపోతే ఇస్త్రీకో వేసినప్పుడు తెచ్చుకోవచ్చు వాళ్ళ బట్టలు. అంటే ఈ చేతబడి చేసేవాళ్ళకి ఎంటుకలు ఉండాలటండి, చేతబడి చేసేవాళ్ళకి బట్టలు ఉండాలటండి, ఆ ఉంటే చేసేస్తారటండి. చిన్నప్పుడు మా అమ్మ పాపం అడుక్కోవడానికి వచ్చి ఊరు వాళ్ళు ఎవరాళ్ళు, బుడబొక్కలోళ్ళు ఎవరో కొండోళ్ళు, అదే పాపం ఏదో పట్టుకుని వచ్చేస్తుంటే అమ్మో ఈడు దయ్యాలను వదిలేస్తాడు రోజు జాగ్రత్త అనేది మా అమ్మకి అలా చెప్పారు ఆ చుట్టూలో ఉన్నవాళ్ళు. ఆడదే ఈడు దయ్యాన్ని వదిలేసి అంత సమర్థుడైతే మనం ఇచ్చే 10-20 కోసం ఈడెందుకు తిరుగుతాడు అనుకునేవాడిని నేను. పాపం అంతే కదా, అడుక్కోడానికి వస్తాడు అతను, బతకడానికి దారి లేక అంత శుత్రుతా దయ్యాలు ఉంటే ఓ దయ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 10 లక్షలు కట్టట్టుకు వచ్చాయి, వీళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 20 లక్షలు కట్టట్టుకు వచ్చాయి. నాడు పెద్దోళ్ళ ఇంటి మీద కుదిలేదురు కదా. అప్పుడు ఆ దయ్యం వెళ్ళి ఆయన పట్టుకుంటే ఆ ఇంట్లో యజమానే బీరువా తాళం తీసి ఆడే 20 లక్షలు పట్టుకొచ్చి ఈ చేతులు పెట్టేళ్ళి పడుకుంటూ పోతాడు అంతే. అప్పుడు ఇంటికి 50కి 100కి తిరగాల్సిన కరం పట్టక్కర్లేదు కదా. అంత బుర్ర మనకుంటే, ఎంత బాగా ఆలోచించి ఎంత బుర్ర ఉంటే మనం ఎప్పుడో బాగుపడుతుంది కదా. అంత బుర్ర మనకు లేక కదా ఎలా తగలడ్డం మనం. ఆడ దయ్యాలు వదిలేస్తాడు మన మీదకి, అమ్మ కొండడు వచ్చేసరి తొలిపేసేయండి. ఆడ దగ్గర ఏదో సీపురు గట్ట ఉంది, అది ఊపుతున్నాడు, అదే నెమలేకలు మన మీద వదిలేస్తాడు. నమ్మకాలు, పిచ్చి నమ్మకాలు. రోజు పిండుకునే నిమ్మకాయ, రోజు తాలింపులు వేసుకునే ఎండుమిరపకాయ, ఆదివారం మసాలా వేసుకుని బిర్యానీ వండుకు తినేసే కోడిపెట్ట, ఆ మూడు కలిపితే నీకు శార్థం పెట్ట అన్నట్టే ఇంకా దయ్యం వచ్చేస్తుందట. ఆ మూడు కలిపితే దయ్యం వచ్చేస్తుందా? అదేమన్నా విషమా? ఆ మూడు కలిపితే దయ్యం వచ్చేయడానికి మనం రోజు వాడుకునేవే కదా. ఏమీ లేదు అందులో మన పిచ్చి నమ్మకం తప్ప. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, కావాలంటే ఎన్ని వెంట్రుకలు కావాలంటే అని ఇస్తాను రా బాబు, ఇప్పటికే ఊడిపోతానే. ఆ ఊడిపోయేదో నువ్వు పట్టుపో నా దగ్గరకు వచ్చి, పో నాకు బెటర్ అని అయినా నువ్వేమైనా చేతబడి పెడితే అని ఎన్నో సభల్లో చెప్పాను. ఇప్పటివరకు ఒక్కడు కూడా నాకు చేతబడి ఎట్టినోడు లేడు. ఇంత పబ్లిక్గా వీడియోల్లో మాట్లాడుతున్నాను, ఆడి కోపం వచ్చాయినా పెట్టాలి నాకు, రాయ్ మమ్మల్ని ఎంత అవమానపరుస్తావురా నువ్వని. అరే పెట్టరా నాయనా చూద్దాం, పెట్టు నీ ఓపిక. నువ్వు ఏం అడిగితే అది ఇస్తానని చెప్తున్నాను కదా. పోనీ కావాలంటే నా బ్లడ్ శాంపుల్ కూడా ఇస్తాను, పట్టుకెళ్ళు. ఆ రక్తం పట్టుకెళ్ళి ఏ బొమ్మ మీద పోసుకుంటా పోసుకో. పోనీ ఏ శ్మశానంలోకైనా రమ్మంటావేమో చెప్పు, వచ్చి కూర్చుంటా నీ ఎదురుగా పెట్టు. నువ్వు గొడ్లిప్పుకుని చేతబడి పెడతావు, గోసిగొట్ట పెట్టుకుని పెడతావు, పెట్టు నాకు. నాకు పట్టదు,
సో ఇంత భయంకరమైన అబద్ధాలు సమాజం చేత నమ్మించి చేతబడట బాణమతట చిల్లంగట చెత్తట సోదట ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? ఏమీ లేదు, పచ్చి అబద్ధం. బైబిల్ చదువుదాం ఒకసారి, మరలా అపొస్తల కార్యాలకు వద్దాం. యెషయా గ్రంథం 47:12-13 యెషయా గ్రంథం 47:12-13 ఒకసారి చదవండి. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన ఏటటవి, ప్రయాసపడి అభ్యసించాడట, ప్రయాసపడి నేర్చుకున్నాడట. నీవు బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములు, ఏంటటవి? కర్ణ పిశాచ తంత్రములు నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుమో, ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో. ఆ చెత్తంతా నీ దగ్గర పెట్టుకుని ఒకవేళ నువ్వు మనుషుల్ని బెదిరిస్తున్నావేమో, బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికేవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుమో అని అంటాడు. వారు కొయ్య కాలువలనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది, జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు అన్నాడు. దేవుడు చెబుతున్న మాటలు ఇవన్నీ ట్రాష్ అని కొన్ని 100 సంవత్సరాల క్రిందట చెప్పాడు ఆయన. ఈ కర్ణ పిశాచ తంత్రాలు, బాల్యం నుండి అభ్యసించిన విస్తారమైన శకునాలు, ఇవేవి కూడా నిజాలు కావు. వీటి వల్ల ఏమీ జరగవు. మన పెద్దోళ్ళు కూడా అంటారు, మంత్రాలకు ఏమి రాలవట, చింతకాయలు రాలవట. చింతకాయ రాలాలంటే రాయిటైనా కొట్టాలి, లేకపోతే చెట్టెక్కైనా కోసుకోవాలి. కింద కూర్చుని నువ్వు ఎన్ని మంత్రాలు చదివినా ఒక్క చింతకాయ కూడా రాలనే రాలదు. ఇది నిజం కదా. కానీ ఇలాంటి అబద్ధాలు మనం నమ్మడం మొదలెట్టగానే మనం ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆ ట్రాన్స్లోకి వెళ్ళగానే మనం మోసపోతూ ఉంటాం. ఈ గారడీ సీమోను అలాగే మోసం చేయడం మొదలుపెట్టాడు. అనేక మంది ఆ మోసానికి బలైపోయారు. వెళుతున్నారు, అతను ఏదో గారడీ చేస్తున్నాడు, ఆ మ్యాజిక్ ట్రిక్స్ అన్ని నిజం అనుకుంటున్నారు. అదంతా మ్యాజిక్. సో ఈరోజు క్రైస్తవ్యంలో కూడా అలాంటి మ్యాజిక్లు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్త వహించాలి. అప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఏమండి బైబిల్లో కూడా మరి దెయ్యం పట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. సరే ఇవన్నీ ఓకే, మాకు అర్థమవుతున్నాయి. బైబిల్లో కూడా దెయ్యం పట్టిన సందర్భాలు ఉన్నాయి కదా, మరి వాటి మాట ఏంటి? అపోస్తలులు కూడా దయ్యాల్ని వదలగొట్టారు కదా, మరి వాటి మాట ఏంటి? యేసు ప్రభు వారు కూడా దయ్యాన్ని వదలగొట్టినటువంటి సందర్భాలు గ్రంథంలో కనబడుతున్నాయి కదా, మరి వాటి మాట ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ చాలా లోతైన పరిశోధన కావాలి. గ్రంథం మీద ఒక అవగాహన ఉంటేనే అది అర్థమవుతుంది. పాత నిబంధనలో ఎక్కడ వెతుకుదామన్నా అలాంటివి కనబడవు. పాత నిబంధనలో ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు మనకి కనబడవు. కేవలం క్రొత్త నిబంధనలో, అది యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుల కాలంలో మాత్రమే అవి మనకి కనబడతాయి. అక్కడ కూడా దయ్యం పట్టడం అనగానే కిందపడి దొరలడం అని దేవుడు చెప్పలా, మీదపడి కొరకటం అని దేవుడు చెప్పలా, పిచ్చి చూపులు చూడడం, తల్లెర పోసుకొని తిరగడం, ఓ అని పిచ్చి అరుపులు అరవడం అని ఎక్కడ చెప్పలా. మరి ఏంటట, మోగవైన చెవిటి దయ్యమా అన్నాడు. ఏంటట, మోగవైన చెవిటి దయ్యమా, అతనిలో నుంచి బయటికి రా అన్నాడు. అంటే మోగతనం, రెండోది చెవిటితనం. అంటే ఇది ఒక శారీరక రుగ్మత, ఒక అపవిత్రాత్మ వలన కలిగిన శారీరక రుగ్మత బైబిల్లో మనకు కనబడుతుంది. ఇక 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన, లోకసువార్తలో 18 సంవత్సరాల నుంచి ఒక ఆమె నడుము ఏమైపోయిందట, వంగిపోయిందట. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. అందుకే బలహీన పరుచు దయ్యమా బయటికి రా అనగానే ఆమె చక్కగా ఫిట్గా నిలబడింది.
మోగవైన చెవిడిదయ్య మా బయటికి రా అని ప్రభువు పిలవగానే అతనికి ఉన్నటువంటి ఆ మోగతనం పోయింది, చెవిటితనం పోయింది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఒకడు మూర్చ వ్యాధి, ఒక పిల్లాడికి మూర్చ వ్యాధి, దయ్యం పడుతుంది బాబు నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాం వాళ్ళు దీన్ని తీయలేకపోయారు, అది పట్టినప్పుడల్లా వాడు నురుగు కారుస్తాడు, నురుగు కార్చి కింద పడిపోతాడు, సో ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఫిట్స్ వ్యాధి నుండి నా కొడుకుని విడిపించు అని ప్రభు దగ్గరకు వస్తే బయటికి రా అనగానే ఆ ఫిట్స్ పోయింది. ఇలా క్రొత్త నిబంధనలలో అపోస్తళ్ళ కాలంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తుంటే దయ్యాలు శారీరక రుగ్మతలకు కారణమైనట్టు కనబడుతుంది. అక్కడ కూడా అపవిత్రాత్మలు, ఆ అపవిత్రాత్మలు కూడా చచ్చిపోయిన మనుష్యుల ఆత్మలు కాదు, చచ్చిపోయిన మనుష్యుల ఆత్మలు కాదు అని అలా అని బైబిల్ చెప్పలేదు. మరి ఏమట, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అన్నాడు దాన్ని. అంచే అంటే మన భాషలో చెప్పాలంటే అదొక దేవదూత, ఆ దేవదూతల ఆత్మలు. ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేటి శాస్త్ర ప్రపంచపు భాషలో చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు దాన్ని. పాజిటివ్ ఎనర్జీ, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీ. అంతే తప్ప ఇక ఎక్కడ కూడా ఈరోజు జరుగుతున్న ఈ జిమ్మిక్కులు గిమ్మిక్కులు బైబిల్ ఎక్కడ మనకు కనబడవు. చాలా జాగ్రత్తగా మీరు పరిశోధన చేసి చూస్తే ఈ జిమ్మిక్కులు గిమ్మిక్కులు బైబిల్లో ఉండవు. దయ్యం పట్టినోడ్ని కూడా బైబిల్ ఎలా పరిచయం చేసిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూపిస్తాను ఒక వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం, 26 నుంచి చదువుదాం. అందుకు యేసు, నేను ఒక ముఖముంచి ఎవనికి చెదనో వాడే అని చెప్పి ఒక ముఖముంచి సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడా ముఖ పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఒక పాట, ఒక మాట జాగ్రత్తగా వినండి. దురాత్మలు గొప్పవా, సాతానే గొప్పవాడా చెప్పాలి మీరు. బైబిల్ చదివే వాళ్ళైతే చెప్పాలి. ఎవరో ప్రభు ఎవరో దురాత్మలకి కదా, దురాత్మల రాజు ఎవరు బైబిల్ ప్రకారంగా? సాతానే కదా అపవాది. అపవాది డైరెక్టర్ రాజుగారే ఎవరిలో ప్రవేశించారట, ఇస్కరియోత యూదాలో ప్రవేశించారట. అప్పుడు ఇస్కరియోత ఏం చేయాలి, మరి జుట్టెరు పోసుకుని వెనక్కి ముందుకి తిరగాలి. మీరన్నట్టు దయ్యాలకట కాళ్ళు ముందుకు ఉండవట, మరి ఎలా ఉంటాయట, వెనక్కు ఉంటాయా? నువ్వు చూసేవేటే, నువ్వు చూసావా? చూసింది లేదు, ఏడిచింది లేదు, అన్నబద్దాలే. ఎవడో సినిమాలో చూపిస్తాడు కాళ్ళు వెనక్కి తిరిగి చూపిస్తాడు, మనం నమ్మేస్తాం గ్రాఫిక్స్. దయ్యాలకు కాళ్ళు వెనక్కుంటాయి, కళ్ళు పైకి ఉంటాయి, నోట్లోంచి పొగలొత్తుంటాయి, కళ్ళేమో ఎర్రగా దగదగలాడిపోతూ ఉంటాయి. మన చిన్నప్పటి నుంచి ఈసోదే. మా సందులో ఒక అతను ఉండేవాడు పచ్చి అబద్ధికుడు. నేను పొద్దున గేదెలకు గడ్డి తేయడానికి వెళ్ళాను, రాత్రి తెల్లవారుజామున వెళ్ళిపోయాను, గడ్డి మెట్టు వెనకాల 2 కొరువు దయ్యాలు ఉన్నాయన్నాడు. ఇదికి ఎలా ఉన్నాయి ఏంటయ్యా బాబు ఆ కొరువు దయ్యాలంటే, మండుతుందట తల మీదట, తల మీద నిప్పు మండుతుందట, తల మీద నిప్పు మండుతూ ఉంటుందా, నోట్లో నుంచి అట పొగ వస్తుందట. నువ్వు చూసావా అంటే చూశాను. మరి మన మాట్లాడి రాలపోయావా, మాట్లాడరా గడ్డి మెడి చాటున ఏం చేస్తున్నావు అని అడుగు. ఇప్పుడు అంత కొరువు దయ్యమైతే గడ్డి మెడి చాటున ఉండడం ఎందుకు, జనాల్లోకి వచ్చేయచ్చు కదా. జనాల్లోకి వచ్చేసి అది కూడా ఒక ఆధార్ కార్డు రాయించుకుంటే అయిపోద్ది కదా ఓటు కార్డును. సో ఇలాంటి అబద్ధాలు మనుష్యుల చేత నమ్మింపజేసి మనుషుల్ని మోసం చేయడం తప్పితే వాస్తవానికి అలాంటి ఆధారాలు ఎక్కడ మనకు బైబిల్లో కనబడవు. ప్రియులరా చూడండి, ఇక్కడ చెప్తున్నాడు వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను. అప్పుడు ఏం చేశాడట, ఎలాంటి పిచ్చి చేష్టలు చేయలా, సాతానే వాణిలో ప్రవేశించినప్పుడు ప్రభు అన్నారు నీవు చేయునది త్వరగా చేయమని వాణితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అలా చెప్పాడు అది భోజనానికి కూర్చున్న వారిలో ఎవరికీ తెలియలేదు. డబ్బు సంచి యోధా యొద్ ఉండని కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకున్నది. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను, అప్పుడు రాత్రివేళ అన్నాడు.
డైరెక్ట్ దురాత్మలు కాదు ఇవి, సాతానే డైరెక్ట్గా వాళ్ళలోకి వచ్చేస్తే వాడు కన్నింగ్ మెంటాలిటీతో నెగిటివ్ పనులు చేశాడు, ప్రభువునే అప్పగించాలన్న దుర్మార్గపు కార్యాలు చేశాడు. నేను ఒక మాట చెప్తాను, ఏదో దయ్యం పట్టడం అనగానే కొట్టుకోవడమో కింద పడి గెలగల తన్నుకోవటమో కాదు, అది మానసిక రుగ్మతే. కానీ ఎదుటివాడికి అన్యాయం చేయటం, ఎదుటి అక్రమ కార్యాలు చేయటం, దుర్నీతి సంబంధమైన కార్యక్రమాలు చేయటం, నరహత్యలు చేయటం, మోసాలు చేయటం, ఇవన్నీ దయ్యపు కార్యక్రమాలు బైబిల్ ప్రకారంగా. వాటిని వదిలేసి ఎవరో అమాయకులు చేస్తున్నటువంటి చిన్ని చిన్ని పనుల్ని టార్గెట్ చేసి వాటి గురించి మాట్లాడడం అనేది, అది మన మూర్ఖత్వం, అమాయకత్వం. మీరు అడగొచ్చు, మరి గ్రంథంలో కూడా ఒక అతను శ్మశానాల్లో కూర్చునేవాడు ఉంది కదండి, అతన్ని సంకెళ్ళేసి బంధించిన తెంపుకుని వెళ్ళిపోయేవాడట కదా, శానను దయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు కదా, వాళ్ళు చాలా చొచ్చినందున, అపవిత్రాత్మలు చొచ్చినందున అవి పందుల గుంపులోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వాటిని పంపించేశారు కదా అంటే, ఎస్ అఫ్ కోర్స్ అలాంటివి ఏమైనా ఇప్పుడు జరుగుతున్నాయి ఎక్కడైనా? పందుల గుంపులోకి వెళ్ళిపోయి పందులన్నీ ప్రపాతంలో పడి చచ్చిపోవడం, లేదా ఆవుల గుంపులోకో మేకల గుంపులోకో గొర్రెల గుంపులోకో గేదెల గుంపులోకి వెళ్ళిపోయేవన్నీ ప్రపాతంలో పడి చచ్చిపోవడం ఏం లేవే. అది కూడా మీరు ఆలోచన చేయండి, ఒక వ్యక్తి తనను తాను హింసించుకున్నాడు, శ్మశానంలోకి వెళ్ళి కూర్చున్నాడు, ఎవరికి ఎలాంటి హాని చేయలే. అతని దగ్గరికి వెళితేనే అతన్ని ఎవరు గెలవలేకపోయారు, బంధించాలనుకుంటే వాళ్ళు విసిరవతలు పడేసేవాడు తప్ప అతను అక్కడే ఉండేవాడు, బట్టలు కూడా కట్టుకోవడం చేత కాకుండా అలా కూర్చుని ఉండేవాడు, తన శరీరాన్ని తానే బాధించుకునేవాడు. అలాంటి వాణ్ణి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించారు. కాబట్టి ఈ రెండు రోజులు విన్న తర్వాత మీకు క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ ఏంటంటే, దయ్యం పట్టడం అనగానే మనిషి తన మనస్సును చెడుపుకోవటం, అపవిత్రాత్మ వశమైపోవటం అనగానే మనిషి పాపపు క్రియలను అలవరుచుకోవటం, నీతిమాలిన క్రియలలో కాలం గడపటం. ఇస్కరియోతి యూదా దానికి మాదిరి, ప్రభువునే అప్పగించాలనుకున్నాడు, అలాంటి దుర్నీతి కార్యాలకు తెగబడ్డాడు. అంతే తప్ప గారడీలు చేయటం, కింద పడి కొట్టుకోవటం, దొరలటం ఇవేమీ కాదు. ఒకవేళ అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా కనబడ్డారనుకోండి, కొట్టకండి, తిట్టకండి, తప్పది. వాళ్ళ మీద జాలి చూపించండి, జాలి చూపించి ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మనకు దగ్గరలో అయితే మానస రామారెడ్డి గారి హాస్పిటల్ ఉంది రాజమండ్రిలో, తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ ఇప్పించండి, వాళ్ళు బాగుపడతారు. ఇలా గారడీగాళ్ళ దగ్గర తీసుకెళ్ళారనుకో, జుట్టు పీకేసి కొట్టేసి వేపరొట్టలతో నానా హైరన్న చేసి వాళ్ళని చంపేసి మీ చేతులకు అప్పగిస్తారు. కాబట్టి గ్రంథం ఏం చెప్పిందో జాగ్రత్తగా ఆలోచించండి. నా మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు, బైబిల్లో ఏం రాయబడిందో అది మీకు అర్థమయ్యేలా వివరించి చెప్పాను. ఈ రెండు రోజులు వాటిని గ్రహించండి, వాటిలో ఉన్న సారాన్ని గ్రహించండి. బయట ఎన్ని మోసాలు జరుగుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు అసలు అపవిత్రాత్మ అంటే ఏంటి, దయ్యం అంటే ఏంటి, అది మనిషిని పడితే ఎలా ఉంటుంది, దేవుడు ఎందుకు ఇవన్నీ వ్రాయించాడు అనే ఒక అవగాహన మీకు వస్తుంది. ఇక్కడితో అయిపోవాలా రేపు చివరి రోజు. రేపు ఇంకా లోతుగా, ఇంకా ఎక్కువగా వీటి గురించి ఆలోచన చేద్దాం, మనం జాగరూకులు అవుదాం, అనేకుల్ని మేలుకొల్పుదాం. నిమ్మకాయ, కొబ్బరికాయ, ఎండుమిరపకాయ అందులో ఏమీ లేదురా అన్న ధైర్యం మన గుండెలోకి రావాలి ప్రసంగం విన్న తర్వాత. రేపు పొద్దున ఎప్పుడైనా అలాంటిది మీకు కనబడితే తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి, అది గుండెల్లో దమ్మంటే. అర్థమవుతుందా? ఒకసారి మా వీధిలో ఎవడో ఇలాగే వేశాడు, అలాగే వేశారు ఎవరో, తెల్లవారు బయటకు వచ్చేసరికి వీధిలో ఉంది కొబ్బరికాయ, రెండు నిమ్మకాయలు, రెండు ఎండుమిరపకాయలు, ఏవో మొత్తం మీద పేర్చుకుని పోయారు. ఇంకా మా వాళ్ళు కంగారు అయిపోతున్నారు, అయ్యి బాబాయ్ 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 అంటే, బాబాయ్ గడిది గుడ్డు ఏముంది అక్కడ, మనం రోజు చేసుకునే ఇడ్లీలో నంచుకోవడానికి చేసుకునే కొబ్బరికాయ, చట్నీ చేసుకునే కొబ్బరికాయ, అయితే ఏంది ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు, ఒక రెండు నిమ్మకాయలు, మనల్ని ఏం చేస్తాయి, తుడిచి అవతల పరేయండి, కావాలంటే శుభ్రంగా ఉంటే తెచ్చేసుకోండి, పిండుకుని తాగేద్దాం అంతే. మరి అంతే, ఒకవేళ గుడ్లు ఏమైనా పెట్టడానికి ఎవడైనా తెచ్చుకుని ఆమ్లెట్లు వేసి తినేయండి, ఆడికి లాసు 10 రూపాయలు రెండు గుడ్లు, మనకు మిగిలాం అంతే, దానికేం భయపడిపోక. ఇది గుడ్డు నిన్ను చంపేద్దా, ఎండుమిరపకాయ చంపేద్దా, నేను పచ్చిమిరపకాయ చంపేద్దా, నిమ్మకాయ చంపేద్దా, నిన్ను కొబ్బరికాయ చంపేద్దా, నిన్ను
ఏదో వచ్చి కొత్త అన్నంలో పసుపు కలిపి పెట్టేసేసరికి అక్కడ పెట్టేసరికి అమ్మ పసుపు అన్నం అండి, ఏ పసుపు అన్నం మంచిది, యాంటీబయాటిక్, పులిహోర అంతే అదే, మరి కొంచెం పో పెట్టుకుంటే పులిహోర అయిపోతుంది, దానికి కూడా భయపడిపోవాలా నువ్వు? ముగ్గేస్తే భయపడిపోయి, నిమ్మకాయ పెడితే భయపడిపోయి, కొబ్బరికాయ పెడితే భయపడిపోయి, ఆడి గాలి వదిలేస్తాడు, ఈడి గాలి వదిలేస్తాడు, వదులుతాడు గాలి, అదో రకం గాలి అది, ముక్కు మూసుకుపో. అంతే తప్ప ఇలా మనుషుల్ని చంపే గాలి వదిలేవాడు ఎవడో లేడు, కందిపప్పు తిని గాలి వదిలేవాడో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి గాలిగాళ్ళందరికీ భయపడకండి, భయపడి మూఢనమ్మకాల్ని దయచేసి పెంచి పోషించకండి. అబద్ధమైతే అది మన ఇంట్లో అబద్ధమైనా ఒప్పుకోవాలి. అందుకే నేను ఎప్పుడు ఓపెన్గా చెప్తాను, ఇతను క్రైస్తవుడు కదా అని నేనేం పొగడ్ను, ఇతను పాస్టర్ గారు కదా అని నేనేం వెనకేసుకు రాను. ఆడు మా స్వామీజీ అయినా ఇలాగే చెప్తాను, పాస్టర్ గారు అయినా ఇలాగే చెప్తాను, ఇస్లాం మతానికి చెందినోడైనా ఇలాగే చెప్తాను. ఎందుకంటే నిజాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తప్ప, ఇది మనోడు కదా అని ఒకలా మాట్లాడి మనోడు కాదు కదా అని మరోలా మాట్లాడితే అది పద్ధతి కాదు, అది న్యాయం కాదు. కాబట్టి గ్రంథంలో ఉన్న విషయాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు మొదలుకొని ఏనాడు ఇలాంటి మూఢ విశ్వాసాలని నమ్మనే నమ్మొద్దు, ఇలాంటి పదార్థాలకు భయపడొద్దు. ఎలాంటి పదార్థాలకి మీరు భయపడొద్దు. ఒక భయపడతానని అన్నావు అనుకో, ఒక నిమ్మకాయకి నేను భయపడతాను అన్నావు అనుకో, అది ఏ గొప్పతనం అని చెప్పుకోవాలి నువ్వు చెప్పు. ఇంకా ఏమంత గొప్పతనం అనాలి దాన్ని? ఒక ఎండుమిరపకాయకే నేను గజగజ గజగజ గజ వణుకుపోతాను అన్నావు అనుకో, దాన్ని ఏమంత గొప్పతనం చెప్పాలి నీ గురించి? ఇప్పుడు ముగ్గుతో చిన్న బొమ్మకి ఇస్తే హడలెత్తిపోయి చచ్చిపోతానండి అన్నావు అనుకో, దాన్ని ఏమంత గొప్పతనం అనాలి ఇప్పుడు? నిన్ను రోజు చేసుకునే చపాతి ముద్ద దాంతో చేస్తాడట బొమ్మ, ఈ చేతబడి చేసేవాడు చపాతి ముద్దతో బొమ్మ చేస్తాడట, బొమ్మ చేసాడు దాంట్లో మేకలు గుచ్చుతాడట, గుచ్చుకో దాంట్లో కాదు నీ బుర్రలో గుచ్చుకో, ఎవడొద్దనట? ఇవన్నీ మూఢనమ్మకాలే. అలాంటి బొమ్మ ఏదైనా తయారు చేసి మీ గుమ్మం దగ్గర పెట్టావు అనుకోండి, ఇంకంతే, రెండు రోజులు ఇంక మీరు అన్నం తినరు, ఇంకా మంచం పట్టేస్తారు. అలా పెట్టేశారండి, ఇలా పెట్టేశారండి, మా ఆయనకి పెట్టేశారండి, మళ్ళీ ఈ కొత్తగా ఏదో వాళ్ళ అత్తగారు మందు పెట్టేసిందండి, ఏ మందు చెప్పు నాకు చెప్పు, ఆ మందు ఎలా తయారు చేస్తారు చెప్పు అని. వాళ్ళ అత్తగారు పెట్టేస్తే నువ్వు కూడా పెట్టే, చచ్చూరుకుంటే దైత్యం వదిలిపోద్ది. అలాంటి మందులు ఏమీ లేవు. రోజు పీకల దాకా తాగేవాడిని మానిపించడానికి ఏదో మందు కనిపెట్టామంటే యాంటీడోసు, అదే పనిచేసి అవ్వట్లేదు ఈ తాగుబోతులకి. ఆడెవడో కడియాలు ఆడతానంటే కడియని తీసి తాగేసి మళ్ళీ కడియం వేసుకుంటున్నాడు ఒకడు, అంత తెలివి మీరిపోరు తాగుబోతులు. కాబట్టి మందులు ఎడతాలు, కడియాలు వేస్తాలు. స్మోకింగ్ మానిపించడానికి, స్మోకింగ్ అనే ఆ ఎడిక్షన్ నుంచి విడిపించడానికి కొన్ని డ్రగ్స్ వచ్చాయి, ఆ డ్రగ్స్ కూడా వర్క్ చేయట్లేదు వేర తాగుబోతులకి, వేర స్మోకర్స్కి. కాబట్టి ఆడు మనస్ఫూర్తిగా తాగాలనుకుంటే ఏ మందు పని చేయదు, ఆడు మనసే మందు. మానాలంటే మానాలంతే, దేవుని వాక్యం విని మారాలి. మనస్ఫూర్తిగా నేను సిగరెట్ వదిలేయాలనుకుంటే ఆడు మనసే మందు, లేదా దైవ భయం ఉండాలి, లేకపోతే కుటుంబం పోతుంది, ఊపిరితిత్తులు నాశనం అయిపోతుంది అని మానాలి తప్ప ఏమీ లేదు. మందులు ఎడితే మనిషి మారడు, మందులకి మనిషే మారడు, మనసేం మారదు. మందులకు మనసు మారిలా ఉంటే జైల్లో 7 ఏళ్ళు 14 ఏళ్ళు పెట్టడం ఎందుకండి? మొదటి రోజే మందు పెట్టేసి మళ్ళీ సమాజంలోకి పంపించు కదా, ఇంకా జైళ్ళతో పనే ఉంది మనకి. రోజు మొగుళ్ళతో కొట్టించుకోవడం ఎందుకు? ఈ తాగుబోతు మొగుళ్ళతో మన అక్క చెల్లెమ్మలు, ఆడికి కూడా శుభ్రంగా మందు కలిపి పెట్టేస్తే ఆడు తాగడం మానేస్తాడు కదా. అది నీ పిచ్చి నీ వెర్రి, ఆడికి ఏం మందు పెట్టినా మాండాడు, ఆ మందు మందులా తినేస్తాడు, ఈ మందు మందులా తాగేస్తాడు. నీకు డబ్బులు వేస్తే అంతే, డబ్బులు వేసాడు ఏం మాండు, వాటికి ఏం పనులు అవ్వవు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి మళ్ళీ చెప్తున్నా, మూఢనమ్మకాల జోలికి పోకండి, ఉన్న నిజాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. రేపు మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలను హెచ్చరించినందుకు, లోతైన సంగతులు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ఈ సభను ఇంకా దిగ్విజయంగా జరిపించండి. రేపటి దినాన, 3వ దినాన అనేకమైన విషయాలు మాకు నేర్పించండి.
లోతైన సత్యలకు మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామల్ని ప్రార్థన మనవలకి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.